కార్తీక మాసం శివుడికి చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసం శివార్చన చేసిన వారికి ఈతి బాధలు గ్రహ దోషాలు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో ఏ మంత్రదీక్షను తీసుకున్నా గొప్ప ఫలితాలనిస్తుందని నమ్మకం తులసిమాల ధరించడం ఉసిరిక చెట్టును అర్చించడం కూడా శుభదాయకం అలాగే కార్తీక మాసంలో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి కార్తీక నియమాన్ని పాటించేవారు ఇంగువ ఉల్లి ముల్లంగి ఆనపకాయ మునగకాయ వంకాయ గుమ్మడికాయ చిక్కుడు వెలగ పండ్లను వంటల్లో చేర్చకూడదు అదే విధంగా మిగిలిపోయిన అన్నం మాడన్నం మినుములు పెసలు శనగలు ఉలవలను కూడా వాడకూడదు కార్తీక మాసంలో వచ్చే సప్తమి నాడు ఉసిరిక అష్టమి నాడు కొబ్బరి ఆదివారం ఉసిరికలను ఉపయోగించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి కార్తీక మాసమంతా కార్తీక పురాణం ముప్పై అధ్యాయాల్లో రోజుకు అధ్యాయం పారాయణం చేయడం శుభప్రదం పరమేశ్వరుడు అసుతోషుడు కాబట్టి భక్తులను తక్షణమే ఆదుకుంటాడని శాస్త్రాలంటున్నాయి అందుచేత ఆయన్ను అలంకారాలు నైవేద్యాలు రాజోపచారాలతో మెప్పించడం కంటే శివ శివ అని ధ్యానించడమే మేలు ఒకసారి శివ అని మరోసారి శివ అని అనేలోపే ఆయన కరిగిపోతాడు అని అంటారు అందుకే ఆయన హోలా హోలాశంకరుడు ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి మొహమాటం లేకుండా కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్